यंग टाइगर एनटीआर कोरटाल शिव कॉम्बिनेशन अनाउंस सेकंड आउटिंग एनटीआर 30 अने वर्किंग टाइटल तो ग्रैंड का लॉन्च गत मे नेलो एनटीआर पुट्टिन रोज संदर्भंग यूसुदा आर्ट्स एनटीआर आर्ट्स मूवी मोशन पोस्टर ने लॉन्च समुद्रम बैकड्रॉप लो एनटीआर वॉइस ओवर लो ओपन अयिन ई मोशन पोस्टर वस्तुन्ना अने डायलॉग तो एंड अय्यिंदी पान इंडिया रिलीज अवनुन्न ई मूवी मोशन पोस्टर को कूडा एनटीआर स्वयं वॉइस ओवर इच्छाडु दींतो एनटीआर 30 सिनेमा टॉक ऑफ इंडियन फिल्म इंडस्ट्री गा मारिंदी అప్పటి నుంచి నందమూరి అభిమానులు ఎన్టీఆర్ 30 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. మార్చి వరలో సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయిన ఈ మూవీ ముహూర్తం రాజమౌళి ప్రశాంత్ నీర్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్స్ మధ్య గ్రాండ్గా జరిగింది. ఈ ముహూర్త ఈవెంట్లో కొరటాల శివ ఎన్టీఆర్ 30 గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ 30 కథ భారతదేశ సముద్ర తీరంలోని ఒక ఫర్ఫిడాన్ ల్యాండ్లో జరుగుతుంది. ఆ నేలపైన జంతువుల కన్నా ఎక్కువగా రాక్షసులు లాంటి మనుషులు ఉంటారు. ఎవరెవరికి భయపడరు. చావుకు కూడా భయపడని వాళ్ళు ఒక్కడికి భయపడతారు. అది నా అన్న ఎన్టీఆర్కి అంటూ స్పీచ్ ఇచ్చాడు. కొరటాల శివ మాటని ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్కి అటాచ్ చేసి కొత్త మోషన్ పోస్టర్ చేసి రిలీజ్ చేశారు. ఈ కొత్త మోషన్ పోస్టర్ మొత్తం కొరటాల శివ వాయిస్ ఓవర్తో ఉండగా ఎండ్లో మాత్రం వస్తున్నా అని ఎన్టీఆర్ వాయిస్తో ఎండ్ అయింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్ని జక్కన వారసుడు ఎస్ఎస్ కార్తికేయ షేర్ చేస్తూ ముహూర్తం రోజు నుంచే గూస్ బంప్స్ ఇస్తున్నారు. కొరటాల శివ పవర్ఫుల్ స్టోరీ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్న తారకన్న అంటూ కార్తికేయ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్కి రాజమౌళి ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో కార్తికేయ ఎన్టీఆర్ కూడా అంతే క్లోజ్గా ఉంటారు. త్రిబులర్ ఇంటర్వ్యూ సమయంలో కూడా ఎన్టీఆర్ కార్తికేయతో జరిగే ఫన్ ఎలా ఉంటుందో చెప్పాడు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.